హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదయానికి స్వాగతం ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి ప్రతిరోజు కొత్త కొత్త విషయాలను మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఓరల్ హెల్త్ ఇస్ ఈక్వల్ టు ఓవరాల్ హెల్త్ దీని గురించి మనకి మరెంతో జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ సౌమ్య బొమ్మకంటి గారు తిను స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ ఒక డైరెక్టర్ కూడా మరి ఓరల్ హెల్త్ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం వెల్కమ్మా నమస్తే అసలుకి ఓరల్ హెల్త్ అంటే ఏంటి మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ ఏంటంటే మనం తీతిని సరిగా అవేర్నెస్లో ఉండదు చాలామందికి పన్నే కదా అని అనుకుంటాం బట్ దానివల్ల మన సర్వైవల్ రేట్ కూడా పెరుగుతుంది అనేది చాలా రీసెర్చెస్లో ఉన్నాయి అందుకనే మనం ఏ ఆహారం తీసుకున్నా నోటి నుంచే తీసుకుంటాం అందుకనే ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓరల్ హెల్త్ని కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఇదంతా మన లైఫ్ని సస్టైన్ చేస్తూ ఇంకా ఎన్హాన్స్ అవ్వడానికి మన హెల్త్ అనేది తోడ్పడుతుంది అనమాట అందుకే ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే ఇప్పుడు ఓన్లీ టీత్నా ఓరల్ హెల్త్ అంటే మిగిలిన అన్నీ కూడా వస్తాయా మెయిన్గా మనకి సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి మన డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు అన్నీ మన బాడీలో ప్రతి ఒక్క సిస్టమ్ ఉంటుంది హార్ట్ యొక్క ఫంక్షనింగ్ కావచ్చు అలానే మన టీత్కి కూడా బ్లడ్ సప్లై అనేది ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్క పన్నుకి రక్త ప్రసరణ జరుగుతూ మన తీసుకునే ఆహారాన్ని మనకి బ్యాలెన్స్ చేస్తూ మనకి ఏ ఇన్ఫెక్షన్స్ నోటి నుంచి రాకుండా కాపాడేదే ఓరల్ హెల్త్ సో అందుకని ఓరల్ హెల్త్ అంటే ఏంటంటే మన టంగ్ కావచ్చు మన ప్యాలెట్ కావచ్చు మన టీత్ కావచ్చు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ మన బాడీలో సో అందుకని ఓరల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే మీరు ఇందాక ఓరల్ హెల్త్ మన లైఫ్ అంతా ఇంపాక్ట్ చేస్తుంది మన రూపురేఖలు అనేది మార్చుతుంది అని అన్నారు కదా ఎందుకు ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషిని మనం కలిసిన మనం నవ్వే చిరునవ్వులో కూడా మన టీత్ కనిపిస్తాయి మనము ఏ ఆహారం తీసుకున్నా మనము ఎంజాయ్ చేస్తున్నామా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది అండ్ మన ఈ బాడీని నడిపించేది మన కళ్ళు కాకుండా మన పళ్ళు కూడా ఎందుకంటే మనం కళ్ళతో ఎలా అయితే చూస్తామో మన టీత్ కూడా మనం తీసుకున్న ప్రతి ఆహారాన్ని డైజెషన్లో కానివ్వండి తోడ్పడేది మన టీతే మన సెన్సేషన్స్ మన రుచులు తెలిసేది మన టీత్ టంగ్ అన్నిటి వాళ్ళే స్పర్శ అనేది మనకు తెలుస్తుంది తీపి చేదు ఇవన్నీ మనకు తెలిసేది సో అందుకనే టీత్ చాలా ఇంపార్టెంట్ ఓకే మరి ఇది ఎంత శాతం వరకు అందరు దీన్ని కేర్ తీసుకుంటున్నారు ఐసీల్లీ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ఒకటి ఉంది ఇంకోటి అంటే మనము ఎలాంటి కాషన్స్ తీసుకోవాలి మన హెల్త్ని హెల్దీగా ఉండడానికి మనము అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ఇండియాలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తున్నాయో ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఎలా అంటే ఎలా బ్రష్ చేయాలి ఎంత పేస్ట్ వాడాలి ఎంతసేపు బ్రష్ చేయాలి చాలామంది ఎలా అంటే పళ్ళు తెల్లగా మెరవాలి అని చెప్పేసి గట్టిగా చాలాసేపు పేస్ట్ మొత్తం వేసుకుని చాలాసేపు బ్రష్ చేయడం ఇలాంటి చిన్న చిన్నవి మనకి స్కూల్స్లో కాలేజెస్లో చెప్పరు బట్ డిజీజ్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఇన్ ద బాడీ సో మనము ఎప్పుడైతే మనకి తెలియకుండా అవేర్నెస్ లేకుండా కొన్ని సూచనలు పాటిస్తుంటాము వాటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు అందుకని దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఇవాళ మనం డిస్కస్ చేసుకుంటాం సో చిన్న చిన్న ఆటల దగ్గర మనము అవేర్నెస్ ఇప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి సపోజ్ వెజిటేరియన్ డైటా నాన్ వెజిటేరియన్ డైటా ఎలాంటి తీసుకోవాలి నాన్ వెజ్ డైట్ తీసుకున్నప్పుడు మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి కొంచెం చాలామంది నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తారు బట్ అన్నీ అన్ని యానిమల్స్ మనకి డిఫరెన్స్ ఉంది మనము మన బాడీకి ఒక అనాటమీ అనేది ఉంటుంది ఒక స్ట్రక్చర్ అంటే ఇప్పుడు మనం ఒక మెషిన్ కొన్నప్పుడు ఒక మెషిన్లో దాని ఆ సిస్టమ్కి తగ్గట్టుగానే అన్ని తయారవుతాయి సో మన బాడీ కూడా ఇట్ డజంట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అంటే ఇలా నాన్ వెజ్ తినకూడదా అని కాదు మన బాడీని మనం ఎంత హామ్ చేసుకుంటున్నాము తెలియకుండానే అనేది జరుగుతుంది అనమాట సో నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకున్నప్పుడు బోన్స్ కానివ్వండి చాలా హార్డ్ ఫుడ్ కానివ్వండి ఫైబ్రస్ ఫుడ్ కానివ్వండి మన టీత్కి ఏంటంటే ఒక యాంగులేషన్ ఉంటుంది అన్ని ఫుడ్స్ మనం తీసుకోలేము తీసుకున్నప్పుడు అలా హార్డ్ ఫుడ్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మన పనులపైన ఉన్న ఎనామిల్ అనేది అరిగిపోతుంది మనము కొన్ని యానిమల్స్ చూస్తే కనుక ప్లేన్ టీత్ ఉంటాయి కొన్ని ఇప్పుడు సింహాలకి అలాంటి వాటి కూరలు ఉంటాయి ఎందుకంటే దే క్యాన్ టేర్ ద ఫుడ్ అండ్ ఈట్ మనకు అన్ని పళ్ళు అలా ఉండవు ఒక్కొక్క పన్ను ఒక్కొక్కలాగా అన్నమాట ఏంటి కొంచెం ఫుడ్ తీసుకోవడానికి తర్వాత ఫుడ్ నమలడానికి మనం అన్ని ముందరి పళ్ళతో తినేయం ఫస్ట్ ఫుడ్ తీసుకుని వెనక పళ్ళ నుంచి చూ చేస్తూ అది మెత్తగా సాఫ్ట్గా అయిపోయి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేర్ స్టార్ట్స్ ద డైజెషన్ అప్పుడు ఆ అది సలైవాతో మిక్స్ అయ్యి లోపలికి వెళ్ళి డైజెషన్స్ అంటే జీర్ణక్రియ మొదలవుతుంది మనకు అక్కడే సో ఒక నాన్ వెజ్ పీస్ తీసుకుంటే కనుక ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ మన బాడీలో అలాగే ఉంటుంది ఇవాళ రేపు చాలా ఫ్యాట్ ఫామ్ అయిపోయి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఎందుకు అంటే కాన్షియస్నెస్ దిస్ ఈజ్ వాట్ అబౌట్ కాన్షియస్ లివింగ్ మనం ఎంత ఎరుకగా ఉంటున్నాము ఎలాంటివి తీసుకున్నాము అందుకే ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే ఆరోగ్యం ఆహారమే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అనమాట అలా ఓకే అంటే ఇప్పుడు మనం కొన్ని పదార్థాలు తీసుకున్నాం వెజ్ అవ్వనివ్వండి చల్లటి పదార్థాలు వేరిటి పదార్థాలు ఉప్పు పులుపు ఇంకొంచెం మనకి నెప్పొస్తున్నట్టు వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాయి అంటే అక్కడ మనకి మన బాడీకి అయ్యి అవసరం లేదా ఇప్పుడు నాన్ వెజ్ అనేది అవసరం లేదు కాబట్టి ఇక్కడ హార్డ్ అవుతుంది అని అన్నారు కదా సో ఈ కూడా అట్లాంటి ఏమన్నా ఉంటుందా వెజిటేరియన్ ఫుడ్లోనా లైక్ ఉప్పు పులుపు మనకి పొల్లు నొప్పు అనిపిస్తుంది అనిపించాలి ఒక మనం ఎలా మనం కేర్ తీసుకుంటున్నాము అనేది ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే బ్రష్ పళ్ళు తెల్లగా అవ్వాలని చెప్పి గట్టిగా బ్రష్ చేసేస్తారు దానిపైన ఉన్న ఎనామిల్ పోవడం వల్ల మనకి చల్లగా వేడిగా తీసుకున్నప్పుడు జివ్వు మన లాగటము అంటే ఎలాంటి బ్రష్ మనం వాడాలి ఎలాంటి పేస్ట్ మనం వాడాలి ఇవన్నీ మనకి తెలిస్తే కనుక మనం కంటిన్యూస్గా ఆ ప్రికాషన్స్ అనేవి తీసుకుని మన టీథర్ని మనం కాపాడుకోవచ్చు అనమాట ఎలాంటి బ్రష్ అండ్ ఇప్పుడు సపోజ్ పేస్ట్ పేస్ట్ ఉందనుకోండి మనం ఎంత పేస్ట్ యూజ్ చేయాలి ఎంత ఎలాంటి పేస్ట్ యూజ్ చేయాలి ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారంటే ఒక బ్రష్ ఉంది అనుకోండి బ్రష్ నిండా పేస్ట్ పెట్టేస్తారు పళ్ళు తెల్లగా అయిపోవాలి అని అనుకుంటారు బట్ అందులో కూడా ఫోమింగ్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఎలా అయితే మనకు ఒక రిన్ సోప్ తీసుకున్నప్పుడు నురగా ఎలా వస్తుందో డెంటిఫైసస్ కానీ ఫోమింగ్ ఏజెంట్స్ కానీ నూరగ రావడానికి అందులో ఉంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే అలా ఎక్కువ అమౌంట్ తీసుకున్నప్పుడు పల్ంటి పైన ఎఫెక్ట్ పడుతుంది అనమాట పళ్ళు అరిగిపోవడము ఫ్లాట్ అయిపోవడము పళ్ళకున్న స్ట్రక్చర్ ఇబ్బంది అయిపోవడము దానివల్ల లోపల ఉన్న కణాలు బయట గాలికి తగిలి జివ్వుమని లాగటము అలా అనమాట సో అందుకని మనము ఎంత పేస్ట్ యూస్ చేయాలంటే ఒక పల్లి పల్లి తెలుసు కదా మనకి ఇంత ఉంటుంది అంత పేస్ట్ యూస్ చేయాలి అండ్ మనం యూజ్ చేసే టూత్ పేస్ట్ మనకి డైలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి కదా కానీ మనకి ట్వెల్వ్ అవర్సే పనిచేస్తుంది అందుకని టూ టైమ్స్ బ్రష్ చేయాలి అని చెప్తారనమాట డాక్టర్స్ అందరూ ఎందుకు టూ టైమ్స్ చేయాలి ఒకసారి చేస్తే చాలు కదా రాత్రి ఎందుకు చేయాలి అంటే నైట్ రాత్రి పుట్ట పడుకున్నప్పుడు మన మౌత్ క్లోజ్ ఉండడం వల్ల చాలా బ్యాక్టీరియా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు ఒక అన్నం వండి మనము రెండు రోజులు పక్కన పెట్టేస్తే ఎలా అవుతుందో నైట్ టైం మనం ఫుడ్ తీసుకున్నాక క్లీన్ చేయకపోతే చిన్న చిన్న పదార్థాలు నోట్లో ఉండటం వల్ల మౌత్ క్లోజ్ ఉన్నప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది దాంతో ఫామ్ అయ్యి అక్కడ మనకి గారెలాగా పళ్ళు ఉండిపోయి చిగురులను రా కిందికి నెట్టడము అలా చిగురు వాపులు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అందుకనే మనం నైట్ టైం కూడా బ్రషింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో జనరల్గా మెడిటేషన్ చేస్తే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్ హీల్ చేసుకోవచ్చు అని అంటారు కానీ యాజ్ ఎ మెడిటేటర్ కూడా కొన్ని మందికి ఓరల్ హెల్త్ ఇష్యూస్ అనే వస్తా ఉంటాయి ఎందుకట్లా ఇది ఏంటంటే నేను ఒక బుక్ చదివాను లూయిస్ హెది యూ క్యాన్ హీల్ యువర్ లైఫ్ అని సో ఆ బుక్లో ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం మన బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే ఫస్ట్ అది దాన్ని సప్రెస్ చేయడం వల్ల ఒకేసారి అది ఎక్కువ అవుతుంది తర్వాత ఇనీషియల్గా చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ని మనం ఇగ్నోర్ చేయడము లేకపోతే దాన్ని సప్రెస్ చేయడము దీనివల్ల ఏం కాదులే అని చెప్పి ఏం కాదులే పర్లేదులే అని చెప్పి వదిలేస్తాం కొన్ని కొన్ని వాటిని అవి ఉండి 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 అవి కొంచెం పెద్ద ప్రాబ్లం కింద మారుతాయి అనమాట ఇప్పుడు సపోజ్ ఎవరికైనా చిన్నగా క్యావిటీ ఉందనుకోండి అది వెళ్ళి వాళ్ళు ఫిల్ చేసేసుకున్నారనుకోండి అవ్వదు బట్ అది ఉంది కదా నొప్పి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకునేటప్పటికి ఏమవుతుందంటే ఆ పుచ్చు కాస్త వేరే కంటి అంటిచేస్తుంది అది మీకు ఆ పంటికి నష్టమే పక్కనున్న పంటికి నష్టమే దానివల్ల బ్యాక్టీరియా అంతా ఫామ్ అయ్యి వేరే హెల్త్ మనకి చక్కటి హెల్త్ ఉన్నది డిస్టర్బ్ అవుతుంది అన్నమాట అట్లా ఇప్పుడు మన మౌత్లో కావిటి ఉందని అసలు ఎలా ఐడెంటిఫై చేయవచ్చు ఇనీషియల్గా ఏంటంటే పంటికి నల్లగా చిన్నగా మచ్చల్లాగా రావడము డాట్స్ లాగా మీరు తీసుకునే ఆహారము పళ్ళల్లో చిక్కుకుంటున్నప్పుడు అప్పుడు మీకు పెయిన్ ఉండదు ఎందుకంటే అది చాలా స్టార్టింగ్లో ఉంటుంది స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకి చూస్తే తెలుస్తుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్నిసార్లు తెలీదు అందుకని ఏం చేస్తారంటే వన్ ఇయర్కి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ చెకప్ చేసుకోమంటారనమాట సో ఇవన్నీ ఏంటి అంటే రూట్ కాజ్ కూడా మనకి ఫిజికలే కాదు మన మనం తీసుకునే ఆహారం ఒకటే కాదు ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ ఉండాలి మన బాడీలో ఇమోషనల్ బ్యాలెన్స్ కావచ్చు మనం తీసుకునే ఆహారం కావచ్చు ఒక బండికి అన్ని చక్రాలు ఉంటేనే బండి ముందుకు సాగుతుంది ఒక చక్రం బాగుండి మిగతావి ఏవి బాగోలేకపోయినా అది జర్నీ అంత సాఫీగా సాగదు సో ఇది కూడా అంతే మన మెంటల్ హెల్త్ ఇంపార్టెంట్ మన ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంట్ మన ఎమోషనల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఎస్ సో నేను చోట చదివాను అది మన మెంటల్ హెల్త్ మన ఫిజికల్ హెల్త్లో చూపిస్తుంది అనేది అంటే ఇప్పుడు మనకి హెడేక్ వస్తే స్ట్రెస్ వల్లనూ అట్లా ఉంటాయి కదా అట్లా ఓరల్ హెల్త్ ఇష్యూస్ కూడా మన మెంటల్కి ఎమోషనల్కి కను లింక్డ్ ఉంటాయా ఎస్ ఉంటాయి ఎందుకంటే ఒక చిన్న కోపమే తీసుకుందాం మనం కోపంగా ఒక మనిషి ఉన్నప్పుడు ఆ ఎమోషన్ అనేది వచ్చినప్పుడు మన బాడీలో చాలా టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి ఆ టాక్సిన్ ఎక్కడే ఒక చోట ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది చాలామందికి నాకు బీపీ రేజ్ అయిపోతుంటుందండి కోపం వచ్చినప్పుడు అంటే అది వెళ్ళి ఎక్కడో ఒక చోట చూపిస్తుంది దా తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కడికక్కడ నాకు బాడీ టయర్డ్ అయిపోయినట్టు ఇట్లా వాపులు వచ్చేసినట్టు అని అంటారు సో అలానే కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తెలియకుండానే కొంతమంది పళ్ళు కొరికేస్తుంటారు స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ అండి కొంతమంది స్ట్రెస్లో అలా చేస్తారు డిప్రెస్డ్గా ఉన్నప్పుడు అలా చేస్తారు అంటే ఆ ఆ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు దాటడానికి ఒక దానిపైన ఎఫెక్ట్ పెడుతున్నారనమాట సో అలా స్ట్రెస్ వల్ల కూడా టీత్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు సో అని సిచ్యువేషన్స్ని బట్టి జరుగుతుంటాయి అనమాట సో అలా టీత్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు కూడా పలు కొరకటంతో టీ పళ్ళు కొరకడం వల్ల ఏమవుతుందంటే మన పంటికి సర్ఫేస్ ఉంటుంది ఆ సర్ఫేస్ మొత్తం ఫ్లాట్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది మన ఫేషియల్ హైట్ కూడా కొంచెం తగ్గిపోతుంది టీత్ హైట్ అనేది తగ్గిపోతుంది అక్కడ అండ్ దానివల్ల మనకి లోపల నుంచి సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ అదే అని కాదు పళ్ళు కొరకడం ఒకటే కాదు పళ్ళు కొరకడం అందరికీ ఉండదు ఎక్కడో కొంతమందికి ఉంటుంది బట్ ఏదైనా ఎమోషన్స్ కానీ ఏదైనా ఉంటే దాన్ని సప్రెస్ చేయడము దాన్ని అనలైజ్ చేసుకోకుండా అలానే ఉంచడం వల్ల ఆ స్ట్రెస్ అనేది పెరిగి ఎక్కడి నుంచో ఒకదానికి దారి తీస్తుందన్నమాట అలా సో లూయిస్ ఎల్హేది నేను ఒక బుక్ చదివానని చెప్పాను కదా యూ కెన్ హీల్ యూ బాడీ యూ కెన్ హీల్ యూ బాడీలో ఏంటంటే ఒక రూట్ కాజ్ ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఒక రూట్ కాస్ ఉంటుంది అంటే ఇప్పుడు మీకు పంటి సమస్య వచ్చింది జస్ట్ వెళ్ళి తీసేసుకోండి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి అని కాకుండా ఈ ప్రాబ్లమ్కి రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం అనుకుంటాం కదా మన బాడీ మనకి చాలా హింట్స్ ఇస్తుంది అనేసి మనకు తెలుస్తుంటుంది ఎక్కడో చోట దెబ్బ తగలడమో ఎలా అలా బాడీ అనేది చాలా ఇస్తుంది అనేది మనం గమనించుకుంటే కనుక మనకి ఎలా అనలైజ్ చేసుకోవాలి చాలామంది ఏమిటంటే ఒక పన్ను సపోజ్ ఏదైనా ప్రాబ్లం ఉండి ఏదైనా ముందు పన్ను ఏదైనా లేదనుకోండి కాన్ఫిడెంట్గా ఉండరు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అక్కడ దెబ్బతింటుంది అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో నవ్వినప్పుడు ఎలా కనిపిస్తుందో అలా అప్పుడు ఏమవుతుంది జస్ట్ అది చాలా చిన్న థింగ్ నవ్వినప్పుడు ఎలా బయట వాళ్ళకి బట్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ఎమోషనల్ హెల్త్ అక్కడ డిస్టర్బ్ అవుతుంది ఆ ఎమోషనల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల బాడీలో అనేక రకమైన బ్లాకేజెస్ ఫామ్ అవుతాయి ఆ బ్లాకేజెస్ నుంచి ఏదో ఒక ఇల్నెస్ అనేది మనకు ఫామ్ అవుతుంది జనరల్గా ఏంటంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అనేది ఒకటి ఉంది అందులో ఏం చెప్తారంటే మనకి టువెల్వ్ పాయింట్స్ ఉంటాయి మన బాడీలో మన వెన్నుముక దగ్గర నుంచి మన చెస్ట్ దగ్గర నుంచి హెడ్ నుంచి టో వరకు అన్ని ట్వెల్వ్ పాయింట్స్ ఉంటాయి అంటే మనం ధ్యానం చేస్తే మనకి ఎనర్జీ ఫ్లో అవుతుంది ప్రాణశక్తి అంటాం కదా ఇందులో కూడా ఆ టువెల్వ్ పాయింట్స్ మన ఎనర్జీ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంది అంటే మన బాడీలో ఎనర్జీ ఫ్లోని రెగ్యులేట్ చేస్తుంది సో ఎక్కడో ఓ చోట ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడి నుంచి మనకి రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట సో ఒక స్పిరిచువల్గా చూస్తే ఇలా ఇప్పుడు చైనీస్ సిస్టంలో చూస్తే దే బిలీవ్ దిస్ ఇన్ అండ్ యాన్ థియరీ అంటే ఏంటంటే ఇన్ అంటే మన లోపలిది యాన్ అంటే ఎక్స్టర్నల్ ఆర్ ఆర్గన్స్ అనమాట సో ఇంటర్నల్ ఆర్గన్స్ ఏంటి మనకి లంగ్స్ హార్ట్ కిడ్నీస్ కొంచెం ఎక్స్టర్నల్గా ఉండేది ఏంటి స్టమక్ ఇలాంటివి ఇంటర్స్టైన్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా సో ఇదేంటి అంటే బ్యాలెన్సింగ్ అనమాట సో మన ఎనర్జీ ఫ్లో ఎక్కడైతే బ్లాక్ అవుతుందో అప్పుడు రూట్ కాస్ అనేది మనకు తెలుస్తుంది ఇల్నెస్ అక్కడ స్టార్ట్ అయింది అనేది రూట్ కాస్ మనకు తెలుస్తుంది అన్నమాట అంటే ఇప్పుడు పళ్ళు ఇటు ప్రాబ్లమ్ వచ్చిందంటే ఎనర్జీ ఫ్లో ఎక్కడ బ్లాక్ అయినట్టు జస్ట్ జనరల్ గా మనకి ఏంటంటే త్రోట్ చక్ర అంటాం ఇక్కడ విశుద్ధ చక్ర అంటాం అంటే మనకి ఉన్న ఎనర్జీ సిస్టమ్ లో కూడా మనము ఏదైనా స్ట్రెస్ తీసుకుని చాలా అంటే ఓవర్గా స్ట్రెస్ తీసుకుని ఆలోచనలు అన్నీ సప్రెస్ చేసేసి కొంతమంది కొన్ని డిజైర్స్ ఉంటాయి కొన్ని కొన్ని చేయాలి అని అనుకుంటాం కొంచెం నిరాశ చెందుతారు తర్వాత వాళ్ళు అది అక్కడికే వదిలేసేయాలి అది ఎప్పుడైతే ఆ ఫీలింగ్స్ అన్ని సబటాజ్ అవి దాన్ని సప్రెస్ చేసుకుంటారో ఏదో ఒక రోజు అది హెల్త్ కిందికి మారుతుంది అనమాట నేను ఇందాక చెప్పాను కదా టీత్కి కూడా ఎలా అంటే మన చిగుర్లు చిగుర్లు జా జారిపోయినట్టు ఉండడము వాళ్ళకి ఏంటంటే ఇది నేను యాక్చువల్లీ బుక్లో చదివింది లూయిస్ ఎల్హె బుక్లో చదివింది ఏంటి అంటే కొంచెం ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అవ్వడము అలాంటివన్నీ టీత్ మీద ఎఫెక్ట్ పెడతాయని నేను చదివాను ఆ బుక్లో సో దట్ ఈస్ ఫ్రమ్ ద బుక్ యూ కెన్ హీల్ యువర్ బాడీ యా ఇప్పుడు మీరు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ గురించి చెప్పారు కదా మన ఒక ఇండియన్లో కూడా ఏన్షియెంట్ నుంచి ఎన్నో అద్భుతమైన వైద్య ప్రక్రియలు ఉన్నాయి కదా వీటిలో కూడా ఏమన్నా ఉందా మన హెల్త్ని ఓరల్ హెల్త్ జనరల్గా మనము ఒకప్పుడు పన్ను నొప్పి వస్తే లవంగం పెట్టుకోండి అంటే అప్పటికి పెయిన్ రిలీఫ్ అయిపోతుంది అని ఇప్పుడు మనకి తయారైన మెడిసిన్స్లో కూడా అందులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవి ఇప్పుడు మేము ఒక సపోజ్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు ఫిల్లింగ్ పెడ చేయించుకోండి అంటాం బట్ ఆ ఫిల్లింగ్ ఎందు నుంచి తయారవుతుంది ఎందులోంచి తయారవుతుంది క్లోవ్ యొక్క ఆయిల్ నుంచి తయారవుతుందనమాట సో అది మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి ప్రాబ్లం నుంచి క్లీన్ చేస్తారు ఫస్ట్ ఎక్కడైతే ఇష్యూ ఉందో దాన్ని ట్రీట్ చేసి అప్పుడు మెడికేషన్ ఇస్తారు సో ఏంటి అంటే చిన్న చిన్నవి ఇవి ప్రికాషనరీగా మనం యూజ్ చేయొచ్చు అంతే కానీ చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రీట్ ఫస్ట్ క్లీన్ చేయకుండా ట్రీట్మెంట్ చేయకుండా ఇలాంటివి చేస్తే తక్కువ రిజల్ట్ ఉంటుంది అందుకే మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఒక్కసారి చెక్ చేసుకుని తర్వాత యూ కెన్ యూస్ ఆల్ దీస్ యాజ్ ప్రికాషన్ ప్రికాషనరీ థింగ్స్ ఓకే మరి వేప బ్రాంచ్ నీమ్ బ్రాంచ్ నీమ్ బ్రాంచ్ ఒకప్పుడు బ్రషింగ్ చేసుకోవడానికి వాడేవాళ్ళు మనం పల్లెటూర్లలో చూసినా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎవరింటికన్నా వేప పులతో తోముకుంటే చాలా మంచిది వేప అనేది మనకి టీత్కే కాదు హెయిర్కి కూడా బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కూడా అది ఎలా అంటే మనం ఇవి యూస్ చేస్తూ వాటిని యాజ్ అన్ అడిటివ్గా మనం అడిషనల్గా వీ క్యాన్ యూస్ ఇప్పుడు సపోజ్ మౌత్ ఫ్రెషనర్ ఇప్పుడు ఇవాళ మోడర్న్ టెక్నాలజీలో ఎలా అంటే మనము జనరల్గా అన్నీ ఫాస్ట్గా ఇన్స్టెంట్గా దొరికిపోతున్నాయి మౌత్ ఫ్రెషనర్ కింద ఏదైనా కావాలి అన్నామనుకోండి మనము పెప్పమిన్సో ఏదో చాక్లెటో ఏదో వేసుకుంటాం బట్ అలా కాకుండా సోంపు నాలుగు సోంపు గింజలో లేకపోతే ఒక ఇలాచియో సో దీస్ ఆల్ కమ్స్ అండర్ ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్లో ఏంటి అంటే ఆ ఏన్షియన్ సిస్టమ్స్ నుంచి తీసుకొని వచ్చి ఉన్న వాటిని మనము ఎలా యూస్ చేసుకోవాలనేది రాస్తుంది సో మినిమల్ థింగ్స్ క్యాన్ బి డన్ ఫ్రమ్ దట్ ఆ ప్రికాషన్స్ అనేవి మనం తీసుకోవచ్చు అలా మీకు అసలుకి ఈ ఓరల్ హెల్త్ ఏప్ రావాలని డెంటిస్ట్ అవ్వాలని మీకు అందుకు అనిపించింది నాకు ఫస్ట్ నుంచి డాక్టర్ అవ్వడం అనేది చాలా ఇష్టం ఉండేది అంటే ఎందుకు అనేది ఒక డాక్టర్ అయినప్పుడు మనము ఎలా ఒక సొసైటీకి హెల్ప్ అవ్వగలము అన్న ఇది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఉన్నిందనమాట అంటే సొసైటీకి ఏదైనా వర్క్ చేయాలి నేను నార్మల్గా ఏదో ఎడ్యుకేషన్ చేసి జాబ్ చేసి లైఫ్ సెట్ అయిపోయి అలా కాకుండా నాకు కొన్ని గోల్స్ ఉండేవి అనమాట సో నా ఆంబిషన్ వచ్చేసి నేను డాక్టర్ అవ్వాలి అనేది ఉండేది సో నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం పిల్లలు అంటే చాలా ఇష్టం సో చిన్నప్పుడు నేను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేవాళ్ళు మా మదర్ తీసుకెళ్ళినప్పుడు తను చాలా అంటే ద వే షీ ట్రీటెడ్ మీ నాకు సగం నేపే అక్కడే పోయేదన్నమాట అంటే ఆ ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు ఇచ్చేవాళ్ళు ఏం కాదు ఇట్స్ ఓకే సో అది నేను చూసిన తర్వాత నేను ఇట్లా అంటే అంటే ఎంతోమంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని రావడం చూడడం నాకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ రావడము ఇది బాగుంది నేను ఇలా డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచే నా మైండ్ అలా ట్యూన్ అయిపోయింది అనమాట సో అందుకని నేను ఇటువైపు ఈ ప్రొఫెషన్ వైపు వచ్చాను బట్ ఈ ప్రొఫెషన్ వైపు వచ్చిన తర్వాత చూస్తే కనుక నేను అప్పుడు అనుకున్న ఇంట్యూషన్ లాగా కాకుండా నిజంగా సొసైటీకి ఇవాళ రేపు చాలా అవసరము ఒక డాక్టర్ అనేవాళ్ళు అంటే జెన్యున్గా చేసే ఏదైతే అవసరమో అది అందించాలి అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి సో అందరికీ అందుబాటులో ఉండాలి మెయిన్ ఒక డాక్టర్ అంటే అని నాకు కొన్ని కొన్ని అనిపించాయి అనమాట కొంతమందిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అందుకనే నేను ఇలా డాక్టర్ అయ్యి ఇవాళ సర్వీస్ చేయాలని స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను ఓకే అంటే చాలా ఫీల్స్ ఉంటాయి కదా ఒక బాడీ రిలేటెడే చాలా ఆర్గన్స్ చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి దాంట్లో మీరు డెంటిస్ట్ అవ్వాలని మీకు ఎందుకు అనిపించింది డెంటిస్ట్రీ ఎందుకు అంటే యాక్చువల్లీ నేను ఇదొక మీరు అనే అనుకోవాలి నాకు ఒక మెడిటేషన్లో ఒక ఎక్స్పీరియన్స్ నేను పిరమిడ్ వ్యాలీ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు బెంగళూరుకి వెళ్ళాను అన్నమాట సో బెంగళూరుకి పిరమిడ్ వ్యాలీకి వెళ్ళిన తర్వాత బుద్ధ పౌర్ణిమ అయిపోయి రిటర్న్ అయ్యే టైంలో మా కజిన్ కూడా డెంటిస్ట్ యాక్చువల్లీ సో నేను జస్ట్ తనని కలవడానికి వెళ్ళాను వెళ్ళినప్పుడు చూస్తే డాక్టర్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ ఆ కాన్సెప్ట్స్ అన్నీ చూసిన తర్వాత డాక్టర్ అంటే ఇన్ని రోజులు ఓన్లీ ఎంబీబీఎస్ అనే అనుకోవడం కాదు ఎవరైనా ప్రాబ్లంలో ఉండి ఏదైనా బాడీకి ప్రతి ఒక్క ఆర్గన్ ఇంపార్టెంటే కాబట్టి సో నాకు అప్పుడు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది సో అందుకని నేను దా అటువైపు వెళ్ళడం జరిగింది ఓకే అంటే మీరు ఇప్పుడు మెడిటేటర్ అండ్ డాక్టర్ కదా సో మీ యొక్క ప్రాక్టీస్ ఇతరులు నాన్ మెడిటేటర్ డాక్టర్స్ది ఎట్లా డిఫరెన్స్ ఉండేది బీయింగ్ అ మెడిటేటర్ అంటే మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ఆలోచన విధానం అనేది మారింది ఎలా అంటే ఎప్పుడూ అంటే ఒకటే కాకుండా అంటే మనము జనరల్గా మేము మా ఫీల్డ్లో చాలా బిజీ అయినప్పుడు చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాం ఒక పేషెంట్ వచ్చారు అంటే వాళ్ళకి అన్ని వైపుల నుంచి దే విల్ బి నీడింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ అనేది ఒక హెల్ప్ ఒక బూస్టప్ అనేది చాలా అవసరం అంటే ఒక ఇవ్వడము అట్లా సో కాకపోతే నేను చిన్నప్పుడు చూసిన క్వాలిటీ కూడా ఒక డాక్టర్లో అది సో కాబట్టి నాకు ఇటువైపు రావాలని ఓకే సో మీరు యాజ్ ఎ మెడిటేటర్గా ఉండటంతో ఎట్లాంటి సూచనలు అనేది ఇచ్చేవాళ్ళు మీ పేషెంట్స్కి నేను మెడిటేషన్లోకి వచ్చాక ఫస్ట్ నేను చేంజ్ అయ్యాను నా పర్సెప్షన్ అనేది మారింది అంటే ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ పెయిన్ అనేది అంటే ఒక థింకింగ్ ప్యాటర్న్ అనేది మారింది అందుకే మేబీ డిఫరెంట్ డాక్టర్స్కి వేరే డాక్టర్స్కి నాకు ఉన్న డిఫరెన్స్ ఒక్కొక్కసారి అనిపించేది ఏంటి అంటే ఆ థాట్ ప్యాటర్న్ని అర్థం చేసుకోగలగడం ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఎలా ఉంది వాళ్ళ థాట్ ప్యాటర్న్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ అంటే హెల్త్ పరంగా ఎలా ఉంది దాన్ని నేను వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వచ్చు నేను ఇచ్చే గైడెన్స్ వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది అండ్ అలా ఆలోచిస్తూ చేస్తూ ఉంటాను అనమాట ట్రీట్మెంట్స్ అన్ని అలా పేషెంట్స్కి గైడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఏమైనా కేసు చూసారో ఒక పిర్మిట్ కింద కూర్చొని ధ్యానం చేసి లేదన్న ఒక హాస్టల్ ఇన్స్ట్రుమెంట్ వాడి దాని కింద దాంతో ధ్యానం చేసి హెల్త్ ఇష్యూని క్లియర్ చేసి ఓవరాల్ హెల్త్ ఇష్యూని క్లియర్ చేసుకునే నేను యాక్చువల్లీ నా క్లినిక్లో ఏం చేస్తానంటే పేషెంట్స్కి వచ్చిన పేషెంట్స్కి కొంచెం మెడిటేషన్ గురించి చెప్తాము అండ్ ట్రీట్మెంట్స్కి ముందు కూడా నేను మార్నింగ్ మెడిటేషన్ చేసుకుని వెల్ జనరల్గా డైలీ మార్నింగ్ అలా రొటీన్ స్టార్ట్ అవుతుంది బిఫోర్ ఐ గో టు వర్క్ ఫర్ సంథింగ్ మార్ పొద్దున లేవగానే కొంచెం ధ్యానంలో కూర్చోవడం అలా చేస్తూ వెళ్తుంటాను అండ్ ఆ ఎనర్జీ నేను అక్కడ వర్క్ దగ్గర క్యారీ చేస్తాను ఎస్పెషల్గా సో పేషెంట్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్స్ అయినప్పుడు రిలాక్సింగ్గా మ్యూజిక్ మెడిటేషన్ పెట్టి నేను వాళ్ళకి ట్రీట్మెంట్స్ చేయడం అలా చేస్తూ ఉంటాము అండ్ పిరమిడ్ వచ్చేసి పిరమిడ్ పవర్ ప్లస్ పిరమిడ్ పవర్ ఆఫ్టర్ ట్రీట్మెంటే నేను పే పేషెంట్స్కి చెప్తాను అనమాట అంటే ధ్యానం చేసిన తర్వాత మనకి ఒక రకమైన కంఫర్ట్ మన బాడీలో ఉన్న స్ట్రెస్ రిలీవింగ్ హార్మోన్స్ అన్నీ వచ్చి మనకు అది తగ్గుతుందన్నమాట అందుకని నేను మెడిటేషన్ అనేది పేషెంట్స్కి చెప్తూ ఉంటాను సో ఆఫ్టర్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత సపోజ్ ఎవరైనా పన్ను తీయించుకున్న తర్వాత ఎలా పెయిన్ ఏమైనా ఉండే హెడ్ఏక్ కానీ పెయిన్ కానీ ఏమైనా ఉంటే నేను మెల్లిగా ఇవి ఫార్వర్డ్ చేసి వాళ్ళకి దీని మీద ఒక అండర్స్టాండింగ్ ఇస్తుంటాను అనమాట అలాగే ఎన్నో హీలింగ్ థెరపీస్ ఉన్నాయి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అంటే చాలామంది ఇవాళ రేపు మెడికేషన్కి ఇష్టపడట్లేదు కానీ మెడిసిన్ అనేది కొంతవరకు అవసరం కానీ చిన్న చిన్న వాటికి మనం క్యూర్ చేసుకుని బేర్ చేసుకునే అంత వాటికి మనం మెడిసిన్స్కి బదులుగా ఆల్టర్నేటివ్స్ అని చూస్తే డెంటల్లో కూడా క్రిస్టల్స్ ఉన్నాయి సో క్రిస్టల్స్ ఏంటంటే జనరల్గా హీలింగ్స్కి యూస్ చేస్తారు క్రిస్టల్స్ వల్ల ఏం ఏం బెనిఫిట్స్ ఉంటాయి మన హెల్త్కి అన్ని నేను దాని మీద మళ్ళీ రీసెర్చ్ చేసి వెళ్తూ ఉంటే టూత్లో కూడా మనకి కొన్ని క్రిస్టల్స్ ఉన్నాయి క్రిస్టల్స్ అంటే ఏం లేదు ఇట్ మినరల్స్ ఫార్మ్ ఫ్రమ్ మినరల్స్ అనమాట సో అందులో కూడా డెంటల్కి హెల్ప్ అయ్యే క్రిస్టల్స్ ఎలాంటివి అనేవి చూసి అవి నేను కొంతమందికి రెఫర్ చేయడం జరిగిందనమాట దే ఆర్ యూజింగ్ దట్ అట్లా సో దానివల్ల కూడా కొంచెం రిజల్ట్స్ అంటే ఎట్లా వాడతారు ఆ క్రిస్టల్ని క్రిస్టల్ ఎలా అంటే ఫస్ట్ కొన్ని వాటర్లో ఇన్ఫ్యూజ్ చేసుకొని ఆ వాటర్ తీసుకొని ఆఫర్మేషన్స్ యూజ్ చేయడం అనమాట అట్లా సపోజ్ ఇప్పుడు మనకి క్యాల్సైట్ అనే ఒక క్రిస్టల్ ఉంది ఆ క్రిస్టల్ ఏంటంటే ఎనర్జీని ఆంప్లిఫై చేస్తుంది ప్లస్ క్లెన్సింగ్ పవర్ ఉంటుంది ఆ క్రిస్టల్లో ఆ క్రిస్టల్ని వాటర్లో వేసి ఆ వాటర్ మనం తీసుకొని మనం అఫర్మేషన్స్ అనమాట అంటే ఇప్పుడు నా హెల్త్ ఏదైతే ఉందో అది ఇంకా బెటర్ అవ్వడానికి ఈ ఎనర్జీ అనేది తోడ్పడుతుంది అనుకొని వి టేక్ దట్ వాటర్ సో ఇట్ హెల్ప్స్ ఇన్ ద నాచురల్ వే అనమాట రిజల్ట్స్ వచ్చినాయా పాజిటివ్ రిజల్ట్స్ అంటే ఐ సెడ్ అండ్ ఇప్పుడు నేను అందరికీ చెప్తున్నాను దాని గురించి బట్ కొంతమంది అయితే యూజ్ చే బట్ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నాను అంటే టీత్ అనే కాదు ఇన్ జనరల్గా కూడా క్రిస్టల్స్ ఇన్ డే టు డే లైఫ్లో యూజ్ చేస్తున్నాను సో సిట్రిన్ అనే క్రిస్టల్ బాగుంటుంది టీత్కి వచ్చేసి క్యాల్సైట్ అనే క్రిస్టల్ బాగుంటుంది ఫ్లోరైట్ అనే క్రిస్టల్ బాగుంటుంది సో దీనికి రిలేటెడ్ ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే ఐ క్యాన్ గివ్ దెమ్ ఓకే ఓకే సో ఇప్పుడు మనం ఇప్పటివరకు జనరల్గా పెద్దవాళ్ళకి ఎట్లాంటి ఓరల్ హెల్త్ అనేది తీసుకోవాలి అట్లా మాట్లాడుకున్నాం కదా కిడ్స్కి ఎట్లాంటి ఓరల్ హెల్త్ అనేది తీసుకో కిడ్స్కి ఎలా అంటే ప్రికాషనరీగా కొన్ని చెప్తాను కిడ్స్ అంటే చాలా ఐస్ క్రీమ్ ఇష్టపడే వాళ్ళు అయితే అందరూ అయితే అందులో పిల్లలు మెయిన్ సో ఐస్ క్రీమ్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి తింటూ ఉంటారు పిల్లలు కానీ దాని తర్వాత ప్రతి ఒక ఐస్ క్రీమ్లో కానివ్వండి జ్యూస్లో కానివ్వండి ఇప్పుడు ఇన్స్టెంట్గా దొరికే వాటిల్లో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ స్వీట్నర్స్ ఉంటాయి అది తీసుకున్న తర్వాత పిల్లలకి గార్గుల్ చేయించడము క్లీనింగ్ చేసుకోవడము అలవాటు చేస్తామనుకోండి చిన్నప్పటి నుంచే పెద్దయ్యాక అదొక హ్యాబిట్ కింద మారిపోతుంది పెద్దయ్యాక ఫస్ట్ అలవాటు చేసుకోవాలంటే చాలామంది ఆలోచిస్తారు బట్ చిన్న ఉన్నప్పటి నుంచే పిల్లలకి చాక్లెట్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తిన్న తర్వాత చేస్తే పళ్ళ పైన ఉన్న షుగర్ కోటెడ్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అంత క్లీన్ అయిపోతాయి వాటర్తో సో దానివల్ల క్యావిటీస్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయన్నమాట జనరల్గా మనకి క్యావిటీస్ ఎందుకు వస్తాయి అందరూ అంటారు షుగర్ తినడం చాక్లెట్స్ తినడం వల్ల క్యావిటీస్ వస్తాయా అలా అని బట్ ఇప్పుడు ఒకసారి స్వీట్ తిన్నారనుకోండి ఓకే బట్ ఆన్ అండ్ ఆన్ అంటే ఎక్కువ సార్లు షుగర్ ప్రోడక్ట్స్ తీసుకోవడం వల్ల అది మన టీత్కి ఆన్ అండ్ ఆన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట సో మనం ఎంత తీసుకున్నాము ఒకసారి అనేది కాదు రోజులో ఎన్నిసార్లు మనము షుగర్ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది అందుకే మనం ఎప్పుడైనా కూడా ఏదన్నా తిన్న వెంటనే వీ టు అంటే మనం కొన్ని వాటర్ తాగొచ్చు లేకపోతే కొంచెం గాగ్లింగ్ చేయవచ్చు ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తే చాలు ఆన్ అండ్ ఆన్ షుగర్ తీసుకుంటే ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది ఎక్కువ సార్లు తీపి పదార్థాలు ఎక్కువ సార్లు తీసుకున్నప్పుడు అక్కడ క్యావిట్ అంటే అక్కడ అది అక్కడ వెళ్ళి అక్కడ ఉండిపోవడం వల్ల మన టీత్ అనేది ఆ ఎనామిల్ అనేది సాఫ్ట్ అయిపోయి అక్కడ క్యావిటీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నైట్ టైం బ్రష్ చేయించడము కి అండ్ ఏదైనా తిన్న వెంటనే వాష్ చేపేయడము అలవాటు చేయించడము గార్గిల్ చేయించడము ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ కొంతమంది పిల్లలు పేస్ట్ తింటారు కదా అవ్వదా మరి పేస్ట్ యాక్చువల్లీ పిల్లలకి ఇప్పుడు నేను ఇందాక పెద్దవాళ్ళకి పల్లి అంత సైజులో పేస్ట్ తీసుకోవాలని చెప్పాను కదా బిలో త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలకి బియ్యపు గింజ అంత పేస్టే చాలు సో పిల్లలకు కూడా మనం పెద్దవాళ్ళు వాడే పేస్ట్ మనం పిల్లలకి వాడకూడదు వాళ్ళకి కూడా సపరేట్ పేస్ట్ ఉంటుంది అనమాట ఎందుకు అంటే దాంట్లో ఉండే కాంపోజిషన్ వేరుగా ఉంటుంది సో అందుకని పిల్లలకి వేరే పేస్ట్ వాడతారనమాట సో అందువల్ల కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి తగ్గట్టు పేస్ట్ వాళ్ళకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాడితే సరిపోతుంది ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ తర్వాత మనము వాడే ఈ ఫ్లో ఫ్లోరిడేటెడ్ టూత్ పేస్ట్ మనం ఇవ్వచ్చు బిఫోర్ సిక్స్ ఫ్లోర్ తక్కువ ఇస్తారు జనరల్ గా తక్కువ కాంపోజిషన్ ఉంటుందన్నమాట ఇప్పుడు పిల్లలకి జనరల్ గా మెల్ట్ టీత్ పోయి పర్మనెంట్ టీత్ వస్తాయి కదా సో ఈ ప్రక్రియలో అప్పుడు ఏమన్నా ప్రికాషన్స్ అయితే తీసుకుంటా ఉండాలి అంటే పిల్లలకి చాలా మంది నన్ను ఏమడుగుతారంటే పిల్లలకి క్యావిటీ వచ్చింది సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ పళ్ళన్నీ పోయి పర్మనెంట్ టీత్ వస్తాయి కదా ఇంకా ఎందుకు అండి ట్రీట్మెంట్ చేయించడము ఈ పళ్ళు ఎలాగో పోతాయి కదా కొత్త పళ్ళు వస్తాయి అంటారు కానీ ఆ పళ్ళు అలాగే ఉండడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట వచ్చే పర్మనెంట్ టీత్కి ఇబ్బంది అవుతుంది అందుకనే పిల్లలకు కూడా ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ అది కూడా చిన్నగా ఉన్నప్పుడే మీరు ఫిల్లింగ్ చేస్తే మళ్ళీ అది వాపు వరకు వెళ్లకుండా ఉంటుంది అనమాట ఓకే సో ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో ఎంతమంది అడల్ట్స్కి శాతం అడల్ట్స్కి పిల్లలకి హెల్త్ అనేది ఓరల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి టెన్ మెంబర్స్లో అట్లీస్ట్ సిక్స్ పీపుల్ కన్నా సిక్స్ టు సెవెన్ పీపుల్ కన్నా ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది అండ్ ఇది ఒక టీత్కే కాదు ఇప్పుడు మనకి సపోజ్ ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందనుకోండి అక్కడి నుంచి బ్యాడ్ స్మెల్ రావడము లేకపోతే కొంతమందికి చాలా కోల్డ్ ఉంటుంది వాళ్ళకి స్మెల్ రావడము అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట సో అలాంటివి కరెక్ట్ చేసుకుంటే కూడా అవి మన టీత్ పైన ఎఫెక్ట్ పడవు మీరు స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ అనేది ఎప్పుడు స్థాపించారు స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో స్టార్ట్ అయింది యాక్చువల్లీ అది నా అప్పుడే ప్రాక్టీస్ అయిపోయి నేను వచ్చిన తర్వాత నేను సాయి ఫౌండేషన్లో వర్క్ చేశాను అండ్ దాన్ అప్పుడు మా మదర్కి ఒక యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు సో తనకి కొంచెం క్రిటికల్గా ఉండింది క్రిటికల్గా ఉన్న తర్వాత రికవరీ అనేది కొంచెం కష్టము అని చెప్పడంతో ఆలోచిస్తుండే అనమాట అంటే ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కావాలి తను ట్రీట్మెంట్ అవ్వడానికి అంటే నేను అప్పుడు నాకు అనిపించింది నేను ఒక డాక్టర్ అయ్యి ఉండి నేను ఏం చేయగలను సొసైటీకి అని అనుకున్న టైంలో నేను ఎంతోమందికి అందుబాటులో ఉండగలగాలి డెంటిస్ట్రీ అనేది చాలామంది ఎక్స్పెన్సివ్ అని అనుకుంటున్నారు అలా కాకుండా హెల్త్ అనేది అందరి అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఆలోచనతోనే స్మైల్స్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్లో శ్రీ కేవీ రమణాచారి గారి మీద చేతుల మీదుగా స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నాం అంటే విలేజ్లోకి వెళ్ళి డెంటల్ క్యాంప్స్ చేయడము వాళ్ళకి టీతి యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడము వాళ్ళకి స్టూడెంట్స్కి వెళ్ళి అలాగే మెడిటేషన్ చెప్పడము సో ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తూ వస్తున్నాం అన్నమాట ఇప్పుడు మీరు ఇలా ఊరులో వెళ్ళి డెంటల్ క్యాంప్స్ అవి పెట్టినప్పుడు వాళ్ళంత రిసీవింగ్గా ఉంటారు వాళ్ళకి అసలు తెలుసా యాక్చువల్లీ విలేజెస్లో నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉండింది అంటే ఇది అవసరమా మనకి అంటే పన్ను కూడా ఇంత ఇంపార్టెన్స్ ఫస్ట్ ఉందా అని వాళ్ళు తెలుసుకున్నారు ఈ క్యాంప్స్ ద్వారా సో అలా వెళ్తూ వెళ్తూ చెప్తూ చెప్తూ ఉంటే అందరికీ మెల్లి మెల్లిగా అర్థమవుతూ వచ్చిందనమాట లేకపోతే అందరూ పన్ను నొప్పి రాగానే తీయించేసుకునే వాళ్ళు వెళ్ళి ఒకప్పుడు బట్ ఇవాళ అవును ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే ఒక అవగాహన అయితే వచ్చింది ఓకే ఓకే ఇప్పుడు కరెంట్గా ఎంతో అద్భుతంగా టెక్నాలజీ పరంగా నాలెడ్జ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ పరంగా ఎంతో అద్భుతంగా మనందరం అందరం ముందుకు వెళ్తున్నాం కదా అట్లా ఈ ఫీల్డ్లో ఏమైనా కొత్త కొత్త టెక్నాలజీస్ అనే కొత్త కొత్త అడ్వాన్స్మెంట్స్ అనేవి వచ్చినాయి చాలా వచ్చాయి ముందు ఒక పదేళ్ళ క్రితం చూసుకుంటే కనుక పన్ను నొప్పి వచ్చింది అంటే వాళ్ళు వెళ్ళి తీయించేసుకునే వాళ్ళు పన్నుని బట్ ఇవాళ రేపు ఎలా అంటే మనకు పన్ను కొంచెం ప్రాబ్లం వచ్చిన దాన్ని సేవ్ చేసుకునే విధంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అనేవి వచ్చాయి తర్వాత పిల్లలకి ఒకప్పుడు క్లిప్స్ వేయించుకోవాలంటే అది మెటల్గా ఉండి కనబడడానికి చూడ్డానికి ఎలా ఉంటుంది అని ఆలోచించేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా ఇస్థెటికల్గా మనకి చూడ్డానికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా అడ్వాన్స్డ్గా వచ్చాయి తర్వాత చాలామందికి ఫిక్స్డ్గా ఉండాలి పళ్ళు ఎందుకంటే నైట్ టైం తీసి వాటర్లో పెట్టి మళ్ళీ పొద్దున పెట్టుకోవడం అంటే కొంతమంది సీనియర్ సిటిజన్స్కి అది మెయింటెనెన్స్ కష్టంగా ఉండి దానివల్ల ఏమైనా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు ఇంప్లాంట్స్ ద్వారా మనం ఫిక్స్డ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం అంటే పల్లె సెట్ని ఇంప్లాంట్స్ సపోర్ట్ ద్వారా లోపలే ఫిక్స్ చేసేస్తున్నాం సో వాళ్ళేమీ రోజు తీసి పెట్టే అవసరం లేకుండా సో ఇలాంటివి చాలా అడ్వాన్సెస్ వచ్చాయి ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఓకే మీరు ఇందాక బ్రేసెస్ గురించి మాట్లాడారు కదా అసలు బ్రేసెస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ బ్రేసెస్ అంటే ఇప్పుడు దీని పళ్ళ ట్రీట్మెంట్లో ఎందుకు అంటారంటే మన పళ్ళు చిన్నప్పుడు పిల్లలకి పన్నెండు నుంచి పదమూడు సంవత్సరాలు వయసులోపు ఉన్న పిల్లలకి పళ్ళు కొంచెం ముందుకి వెనక్కి వస్తూ ఉంటాయి ఎందుకు అంటే అక్కడ స్పేస్ లేకపోవడం వల్ల అక్కడ రావాల్సిన పన్ను కొంచెం ముందుకో వెనక్కో వస్తూ ఉంటుంది అండ్ అది థర్టీన్ ఇయర్స్ తర్వాత కూడా అలాగే ఉంది అంటే కనుక అప్పుడు వాళ్ళు బ్రేసెస్ వేయించుకోవచ్చు కొంతమందికి పళ్ళు చాలా ముందుకి ఉండడము వాళ్ళు నవ్వేటప్పుడు కొద్దిగా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడము అందువల్ల మన బ్రేసెస్ ట్రీట్మెంట్ వల్ల అవి వెనక్కి సెట్ చేసుకోవచ్చు అనమాట సో దాని వా దానికోసం కూడా బ్రేసెస్కి వెళ్ళచ్చు ప్రజెంట్గా సొసైటీ ఎట్లా ఉందంటే జనరల్గా వరల్డ్ అనేది ఎక్కువ బ్యూటీ పరంగా ఉంది ఎస్థెటిక్గా నువ్వు ప్లీజింగ్గా ఉండాలి అందంగా కనపడాలి అన్ని విధాలుగా అనేది సో ఈ యొక్క థాట్ ఫామ్ అనేది మన యొక్క ఓవరాల్ హెల్త్ పైన ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అవసరమా అంత ఎస్థెటిక్గా ప్లీజింగ్గా ఉంటాను బ్యూటిఫుల్గా అందంగా కనపడుతుంది ఎస్థెటిక్స్ పరంగా అంటే ఫస్ట్ కాన్ఫిడెంట్గా ఉండాలి కంపల్సరీ అండ్ చిన్న చిన్న కరెక్షన్స్ మనము చేయించుకోవచ్చు ఎందుకంటే ఒక మనిషిని ఫస్ట్ మనం పలకరించినప్పుడో నవ్వినప్పుడో అరే చూసినప్పుడో వాళ్ళకి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మనకి కూడా ఏదైనా ఇవాళ రేపు ఎలా అంటే ఒక జాబ్ కానీ ఒక ఇంటర్వ్యూ కానీ ఎలాంటి వెళ్ళినప్పుడు ప్రెజెంటేషన్ పరంగా కూడా అందరూ ఆలోచిస్తున్నారు హెల్త్ పరంగానే కాకుండా ఈస్థెటికల్గా కూడా ఇది మనకి ఇంపార్టెంటే అండ్ అలాంటివి ఏమైనా కరెక్షన్స్ చేసుకుంటే ట్రీట్మెంట్స్ చేయించుకుంటే కూడా ఫర్దర్ కూడా మనకి హెల్ప్ అవుతుంది ఓకే సో డైలీ ప్రతి ఒక్క మనిషి ఏమేమి ప్రక్రియలు అనేది తీసుకోవాలి ఈ ఓరల్ హెల్త్ అనేది మెయింటైన్ చేసుకుంటాం ఫస్ట్ మార్నింగ్ లేవగానే మోస్ట్లీ అందరూ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుంటాం అందరం ఎక్కువ నీరు తీసుకోవాలి బాడీకి వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది అండ్ ఆ వాటర్ ద్వారా ఏంటంటే మనము క్లీన్ చేసుకోవడం హెల్ప్ అవుతుంది కదా అందుకని ఫస్ట్ మార్నింగ్ కొంచెం వాటర్ ఎక్కువ తా తాగమని చెప్తాము దాని తర్వాత డెంటల్గా వచ్చేసి ఏంటి అంటే మార్నింగ్ బ్రష్ చేసుకోవాలి బ్రష్ చేసుకున్న తర్వాత మీరు టిఫిన్ కానీ ఏదైనా చేసిన తర్వాత ఫుడ్ ఏమి ఇరుక్కోకుండా అలా మీకు ఏమైనా సందులుగా ప్రాబ్లమ్స్గా ఏమైనా ఉంటే మీరు మీ డాక్టర్ని కలిసి ఏమైనా అడ్వైజెస్ ఏమైనా ఉంటే తీసుకోవడం అలా చేయొచ్చు ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో దాని తర్వాత మనం కొంచెం క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది అండ్ టంగ్ నాలుక మీద కొంత కొంతమందికి ఎల్లోగా ఫామ్ అయిపోతుంది సో దాన్ని తరచుగా మనం క్లీన్ చేస్తూ ఉండడము వామ్ వాటర్ సాల్ట్ గాలింగ్స్ చేసుకుంటూ ఉండడము ఇంట్లో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ ఏదైనా తీసుకున్నప్పుడు అది క్లీన్ చేసుకుంటూ ఉండడం నైట్ టైం బ్రష్ చేస్తూ ఉండడము ఇలాంటివి మెయింటైన్ చేస్తే చాలు మాకు ఓవరాల్ హెల్త్ ఇస్ ఈక్వల్ టు ఓవరాల్ హెల్త్ అనే కాన్సెప్ట్ గురించి చిన్న మెసేజ్ అందరూ ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండాలి అందుకే ఓవరాల్ హెల్త్ ఓవరాల్ హెల్త్ అని ఎందుకు చెప్తారు అంటే మనం తీసుకునే ఆహారము మన నోటి నుంచే వెళ్తుంది మనం ఏ ఆహారం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నామో మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఓరల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్న చిన్న జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే అది ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లమ్స్ అవ్వకుండా ఉంటాయి కొన్ని సూచనలు సలహాలు అలా పాటిస్తూ కొన్ని తెలుసుకుంటూ ఉంటాం కొత్త కొత్త విషయాలు అది మన డే టు డే లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ మనం ఇంకా బెటర్ అవ్వడానికి ఓరల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా వివరంగా ఓరల్ హెల్త్ గురించి మా అందరికీ జ్ఞానం అందించారు థ్యాంక్ యూ చూశారు కదండి ఈరోజు మనకి ఓరల్ హెల్త్ ఇజ్ ఈక్వల్ టు ఓవరాల్ హెల్త్ అనే ఈ కాన్సెప్ట్ గురించి మనకి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు డాక్టర్ సోమ్యా గారు మనకి మన బాడీలో ఎన్నో అవయవాల పట్ల మనం ఎంతో శ్రద్ధ అనేది పెడతాం కానీ మన ఒక పళ్ళు మన ఓరల్ హెల్త్ గురించి మనం అంత పట్టించుకోం అలా పట్టించుకోకపోవటం వల్ల మనకి ఎట్లాంటి ఇబ్బందులు అనేవి కలుగుతున్నాయి మన ఒక సంపూర్ణ ఆరోగ్యం పైన ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది కలుగుతుంది మన ఒక ఆలోచన ప్రాసెస్ మన ఒక మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి మన ఓరల్ హెల్త్ పట్ల మన ఒక పంటి పట్ల ఎట్లాంటి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటూ ఎంతో అద్భుతంగా ఎన్నో విధానాలుగా ఎన్నో ప్రక్రియలతో ఎన్నో ప్రికాషన్స్తో మనందరికి ధ్యానం అందించిన డాక్టర్ సోమియా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు వచ్చే సెగ్మెంట్ ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం ఈరోజు మనిషి తాపత్రయం గురించి తెలుసుకుందామండి ప్రతిరోజు లేవగానే మనిషి దేనికోసమో తాపత్రయ పడుతూ ఉంటాడు అసలు తాపత్రయం అంటే ఏమిటి ఎందుకు అతను అలా తాపత్రయ పడుతూ ఉంటాడు మనిషి తాపత్రయాలకు అంతు ఉండదు అసలు ఆ తాపత్రయంతోనే జీవితంలో పరుగులు పెడుతూ ఉంటాడు ఈ వయసులో కూడా కొడుకులకు సంపాదించి పెట్టాలనే ఒక తాపత్రయం అసలు ఎందుకండి నా తాపత్రయం అంతా వాడి గురించే ఇలాంటి మాటలు మనం చాలాసార్లు వింటుంటాం అసలు తాపత్రయం ఏంటో ఏమిటో తెలుసుకోవాలి హిందూ ధర్మం ప్రకారం మనిషికి కలిగే ఆటంకాలు లేదా కష్ట నష్టాలు మూడు రకాలుగా ఉంటాయి అవి భౌతికమైనవి దైవికమైనవి అంతర్గతమైనవి లేదా ఆధ్యాత్మికమైనవి భౌతిక ప్రపంచంలో ఉండే క్రూర జంతువులు సాటి మనుషులు ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపం వరదలు అగ్ని ప్రమాదాలు అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలు తదితరమైన వాటన్నిటినీ భౌతికమైనగానే చెప్పుకోవాలి ఇక దైవికమైన వాటికి వస్తే మనకి మనకి కనిపించని ప్రపంచం ద్వారా వచ్చేటువంటి కష్ట నష్టాలు అంటే దైవదోషాలు రాక్షసులు భూతాలు దయ్యాలు ఆత్మలు మొదలైన వాటి ద్వారా సంక్రమిస్తూ ఉంటాయి ఆధ్యాత్మికమైనటువంటి కష్టాల గురించి చెప్పాల్సి వస్తే తన గురించి లేదా ఇతరుల గురించి బాధపడటం శరీరం బుద్ధి అదుపులో లేకపోవటం వ్యాధి అంటే శారీరక లేదా మానసిక రుగ్మతలతో సతమతం అవటం లాంటి మొదలైనవి కూడా తాపత్రయం అనే పదానికి ఉన్న అర్థం ఏమిటో చూద్దాం తాపం అంటే వేడి త్రయం అంటే మూడు మూడు రకాల కష్టాలని అనుకోవాలి ఇక్కడ ఈ తాపాలు ఆధ్యాత్మిక తాపం ఆది భౌతిక తాపం ఆది దైవిక తాపం అని మూడు రకాలుగా విభజించారు పెద్దలు సామాన్యులు మాత్రం తాపత్రయపడటం అంటే ఎత్తలేని బరువును మోయటం మరి పెట్టలేని పరుగుకు ప్రయత్నించటంగా భావిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక తాపం గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా ఆత్మను తెలుసుకోవాలి ఆత్మ నశించనిది శరీరం నశించేది ఈ శరీరంలో ఆత్మ నివసిస్తుంది మనసు దాని ఇతర స్థాయిల్లో చేసే అన్ని చర్యలను సాక్షిభూతంగా శరీరం అనుభవిస్తుంది మనసుకు సంబంధించిన పురుషార్థ సాధన ఒకటి ఇందులో మూడో పురుషార్థమే కామం కామం అంటే కోరిక లేదా ఇంకేదైనా కావుడు కావచ్చు స్త్రీ పురుష సంబంధం ఒక్కటే కామం కాదండి ధర్మం దాటినప్పుడు మాత్రమే మనసు చేసే చిత్రంతో చిక్కులు కలుగుతూ ఉంటాయి వీటిని కామ క్రోధ లోభ మద గాను అంతఃత్రువులు గాను చెబుతూ ఉంటారు ఇవి బయటికి కనిపించవు కానీ చాలా కష్టాన్ని కలుగు చేస్తుంటాయి ఏదో ఒక కోరిక లేని వారు ఉండరు నాకే కోరిక లేదన్న వారిని ఎవ్వరనైనా అసలు నమ్మకూడదండి ఈ పురుషార్థ సాధనలో కలిగే తాపమే ఆధ్యాత్మిక తాపం శరీరానికి సంబంధించినటువంటి కోరికలు ఆరు అవి ఆకలి దప్పిక జర రుచులు శోకం ఇవి అలాంటివి ఆకలికి ముఖ్యంగా దప్పికకి అసలు ఓచుకోలేము గోచి కంటే దరిద్రం ప్రాణహాని కంటే ఎక్కువ కష్టం లేదని నానుడి జర అంటే అంటే ముసలితనం రుజ అంటే వ్యాధి అంటే దీని బారిన పట్టడం అన్నమాట ఇవి రెండు తప్పించుకోలేనివి కూడా ఈ రెండు పెద్ద కష్టాలే ఇక చివరికి శోకం మోహం నుంచి తప్పించుకోవాలని తంటాలు అయితే పడతాం కానీ సాధ్యం కాదు ఎవరికి వారు మాత్రమే అనుభవించాల్సి వచ్చినవి వస్తుంటాయి ఈ కోరికలు ఇవే ఆధ్యాత్మిక తాపాలను కూడా అంటారు ఇక ఆది భౌతిక తాపం గురించి తెలుసుకుందాం ఈ సృష్టిలో ఎవరి మటుకు వారొక్కరే కాదండి చాలా ప్రాణులు ప్రాణం కానివి ఉన్నాయి ఈ సృష్టితో సహజీవనం తప్పదు కూడా మనకు అప్పుడప్పుడు మనతో జీవించే ఇతర జంతువుల వలన మనుషుల వల్ల కలిగేటువంటి కష్టాలే ఆది తాపాలు ఉదాహరణకి నలు దోమలు కొట్టడం తేళ్ళు పాములు లాంటి కాటేయటం ఇలాంటివే వీటికంటే చాలా ముఖ్యం చాటి మనిషి నుంచి కలిగే కష్టం కూడా ఇతర జీవులను హింసించటం వధించటం ఆది భౌతిక తాపమే భగవంతుడు కలిగజేసే కష్టాలను ఆది దైవిక తాపాలన్నారు భగవంతుడు చేశాడనే కంటే మానవుడు తన నెత్తిన తనే దుమ్ము పోసుకొని అది దైవిక తాపాలు అంటున్నాడని మనం భావించాలి పంచభూతాలు ఎప్పుడు కూడా వాటి హద్దులు దాటవండి కానీ వాటి సమతుల్యతను మానవుడు చెడగొట్టినప్పుడు మాత్రమే అవి విజృంభిస్తుంటాయి అప్పుడు మానవుడు బలహీనుడే హంసమంత్రం సర్వకాల సర్వావస్థల్లో తిరుగుతుండవలసిందే హంసమంత్రం అంటే గాలి పీల్చేటప్పుడు కలిగే శబ్దమే హం గాలి వదిలేటప్పుడు కలిగే శబ్దం సం చూసారా మిత్రులారా తాపత్రయాలు ఎన్ని విధాలుగా ఉంటాయో ఆధ్యాత్మిక భౌతిక ఆది దైవిక తాపత్రయాలలో చిక్కుకొని మనిషి మనుగడ సాగిస్తున్నాడు ఇలాంటి తాపత్రయాలతో కుంగిపోకుండా మరి చిత్తప్రజ్ఞతో ప్రతి మనిషి జీవించాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం థ్యాంక్ యూ ఇట్లా మీ రామిరెడ్డి మానస సరోవరం ఇది ఈనాటి కార్యక్రమం ఈరోజు మనకి ఓవరాల్ హెల్త్ ఈజ్ ఈక్వల్ టు ఓవరాల్ హెల్త్ అనే కాన్సెప్ట్ గురించి మనకి డెంటిస్ట్ డాక్టర్ సౌమ్య గారు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మరియు ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు కల్లం రామిరెడ్డి గారు రేపు మరొక రెస్ట్ ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ